కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం అందరినీ ఆకర్షిస్తుంది. సుమారు 10 గుంటల స్థలంలో రకరకాల పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు సైతం ఇందులో పెంచి పోషిస్తున్నట్లు సర్పంచ్ ముచ్చెల రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోనే ఆదర్శంగా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పల్లె ప్రకృతి వనంలో పనిచేసేందుకు అదనంగా ఇంకా ఇద్దరు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. అలాగే గ్రామంలోని డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక సహితం పూర్తయినట్లు పేర్కొన్నారు. పెడ నిమ్మ ఇవన్నీ దానిమ్మ పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి. రకరకాల పూల మొక్కలు కూడా గులాబీ మందార గన్నేరు రకరకాలైనటువంటి పూల తంగెడు పూల మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు రకరకాల మొక్కలు పెట్టి దీన్ని ఇది సంరక్షించడం పడుతుంది. ఇందులో బోరు కూడా వేసి బోరుకు సంబంధించినటువంటి ఎండాకాలంలో నీరు ప్రతి చెట్టు గుంతలో నీళ్ళు పోసేటట్టు పైప్ లైన్ ఏర్పాటు చేసి చెట్లను కాపాడడం జరిగింది. ఈ మేము ఈ ప్రభుత్వానికి గ్రామ సర్పంచ్గా నా విన్నపం ఏంటంటే 10 గుంటలు ఉన్న స్థలంలో పల్లె ప్రకృతి వనం పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రకృతి వనం నిర్వహించడం జరిగింది. కానీ ఈ ఇంత పెద్ద పల్లె ప్రకృతి వనంలో ఒక్కరు సిబ్బంది ఇవ్వడం కారణంగా ఇదంతా మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. కావున ప్రభుత్వము ఈ ఇలాంటి పల్లె ప్రకృతి వనం గురించి ఆలోచించి 2 లేదా 3 ఇలా పని వర్కర్స్ను ఇస్తే ఇంకా పల్లె ప్రకృతి వనం సంబంధించినటువంటి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకోసం అందులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు గడ్డి ఏం లేకుండా మంచి పోషణ చేసి బ్రహ్మాండంగా అయినటువంటి అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఒక్కరు కాకుండా 2 ముగ్గురిని సంబంధించినటువంటి వర్కర్స్ చేయాలని గౌరవ ప్రభుత్వానికి కానీ గౌరవ కలెక్టర్ గారికి డిపిఓ గారికి అందరికి కూడా మా విన్నపం ఏంటంటే 2 ముగ్గురు వర్కర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అర్జించడం జరుగుతుంది.